పరిమితం అంటే ఏంటి అపరిమితం అంటే ఏంటి పరిమితం అంటే దానర్థం లెక్క పెట్టగల ఒక సంఖ్య అని గణితం అంటే ఒకటి నుంచి మొదలు పెడితే చివరి సంఖ్య ఏంటో ఎవ్వరికీ తెలియదు మనకి ఆ ఆఖరి సంఖ్య ఏదో తెలియదు కాబట్టి మనం అపరిమితం అంటాం పరిమితం అంటే మనం లెక్క పెట్టగలిగేది మనం లెక్క పెట్టలేనిది క్యాలిక్యులేటర్తో చేస్తాం దానికి అందని దాన్ని మనం కంప్యూటర్తో చేస్తాం ఇక దాని తర్వాత సూపర్ కంప్యూటర్ అనేది ఒకటి ఉంటుంది కానీ సంఖ్యాశాస్త్రం అంతటితో ఆగిపోదు అది సాగుతూనే ఉంటుంది మీరు మరొక సుప్రీం కంప్యూటర్ తయారు చేసినా కూడా ఇంకా లెక్కకి సరిపోదు పోతూనే ఉంటుంది అందుకే మనం ఈ మాటను కనుక్కున్నాం అది అనంతం లేదా అపరిమితం ప్రాథమికంగా ఏమంటున్నాం అంటే మన ఊహకి అందనిది అని మనం అపరిమితం అంటే దాని అర్థం అది అదేదో తెలియని అంకే అని కాదు అది ఎవ్వరికీ అందనిది అని అర్థం దాన్నే మనం అపరిమితం అంటున్నాం అపరిమితం అంటే అదేదో పెద్ద సంఖ్య అని కాదు అసలది సంఖ్యే కాదు అది సంఖ్యాశాస్త్రానికి అతీతం నిజానికి సున్నా కూడా సంఖ్యలకి అతీతమే కానీ మనం దాన్ని స్వీకరించాం ఎందుకంటే మనం మన వేళ్లకు మించి ముందుకు పోలేకపోయాం దాంతో దాన్ని ఉంచాం రోమన్లు ఎలా లెక్క పెట్టుకునేవారో తెలుసా మీకు వాళ్ల గణితం చాలా బాధాకరంగా ఉండేది తెలీదా మీకు రోమన్ అంకెల లక్షణం తెలుసా రెండొందల సంఖ్యకు వచ్చేసరికి మీకు పిచ్చెక్కిపోతుంది అందుకే మన భారతీయులు కేవలం మనం తీసుకోగల సంఖ్యల్ని సృష్టించారు ఎందుకంటే సంఖ్యల వెనుక గనక పడితే తప్పిపోతాం ఈ సంఖ్యలకు చెందని ఒక దాన్ని తీసుకొని వచ్చి సంఖ్యలకు ఒక సహాయంగా వాడుకుంటున్నాం అదే సున్నా వీళ్ళు మ్యాథమెటిక్స్ ఫ్యాన్స్ కాదు వీళ్ళు భారతీయులు భారతీయత బాగా పెరిగిపోతుంది ఇక ఈ అపరిమితం అసలు ఈ అపరిమితాన్ని ఏం చేయాలి ఎలా వాడుకోవాలి అనుకున్నాం అప్పుడు మన భారత యోగులు ఒక మార్గాన్ని కనుక్కున్నారు వాళ్ళు ఇలా చెయ్యి పైకి పెట్టడం మొదలుపెట్టారు పెట్టారు వాళ్ల జీవితానుభవం అనంతమైనప్పుడల్లా వాళ్ళు ఇలా పెట్టినప్పుడల్లా వాళ్ల శక్తులు అలా చుట్టూ తిరుగుతూ ఉండడాన్ని వాళ్ళు అనుభవించారు వాళ్ళు అనంతమైన అనుభవం చెందినప్పుడల్లా వాళ్ల శక్తులు ఈ క్రమంలోనే ఉండేవి కాబట్టి వారు లెక్క పెట్టలేని దాన్ని ఆకృతితో ఇలా చూపించేవారు అంటే సంఖ్యలకు అతీతం అన్నమాట ఇవాళ మనం దాన్ని ఇన్ఫినిటీ అని లేదా అపరిమితం అనడానికి చిహ్నంగా వాడుతున్నాం అదే కాక ఇలా ఒక చుట్టలాగా అంటే ఒక పాము దాని తోకని అదే తింటున్నట్టుగా చుట్టుకొని ఉంటుంది కదా అది కూడా అపరిమితానికి చిహ్నమే ఇది ఎందుకంత ముఖ్యం అంటే ఇదే మనకి జరుగుతుంది ఇదే మన వ్యవస్థలో పునరావృతం అవుతుంది కాబట్టి మనలో అపరిమిత భావన కలిగినప్పుడు మన అనుభవం మన శక్తి ఇదే విధంగా పయనిస్తుంది అలా కానప్పుడు అవి ఇలా ప్రవహిస్తాయి చుట్టల గుండ్రంగా ఈ చుట్టలు చుట్టుకున్న ఆకృతిని మన యోగిక పద్ధతిలో లేదా మన సంస్కృతిలో ఈ ప్రక్రియని సంసారం అంటారు అదిలా చుట్టలా చుట్టుకునే ఉంటుంది అనంతంగా అలా పోతూనే పోతూనే ఉంటుంది అంతేకాకుండా దాని లక్షణం గుండ్రంగా ఉంటుంది దాని అర్థం ఒక విధంగా అది మనని నియంత్రిస్తుంది ఆ నియంత్రిత వృత్తంలో అది అనంతంగా తిరుగుతూనే ఉంటుంది ఇంకా మనుషులు కూడా మీరలా ఉండాలని కోరుకుంటారు మీరు చుట్టుపక్కల ఉంటే చాలు మీరు ఎంత చుట్టూ చుట్టూ తిరిగినా పర్వాలేదు వాళ్ళకి మీరు సత్యాన్వేషణ కోసం ఇలా వెళ్ళాలి అంటే మీ సంసారం మిమ్మల్ని అలా పోనివ్వదు అందుకే ఈ ప్రపంచంలో మీరు ధూమపానం చేసినా తాగినా తిరుగుళ్ళు తిరిగినా మిమ్మల్ని ఏమి అనరు ఎవరు ఏమి అనుకోరు కానీ మీరు ఒక గురువు దగ్గరికి వెళ్తున్నాను చెప్తే అన్నిటికంటే దారుణమైన ప్రతిఘటన ఎదురవుతుంది ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోతుంది మీరు ఇలా వెళ్ళిపోతున్నారని ఈ రకమైన తిరుగుడు తిరిగితే దాంట్లో ఒకవేళ అటు ఇటు వెళ్ళినా తిరిగి వచ్చేస్తారు కానీ ఒక్కసారి ఇలా వెళ్ళడం మొదలు పెడితే ఇక రారంతే దగ్గరికి ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే మీరు అటో ఇటో వెళ్ళిపోతారని కాదు ఎందుకంటే భౌగోళికంగా మీరు ఎక్కడున్నా దానివల్ల మీ జీవిత నాణ్యతలో ఏ మార్పు రాదు మీరు ఇంట్లో ఉన్న ఆశ్రమంలో ఉన్నా మీరు అతీతంగానైనా లేదా చిక్కుకుపోయి కూడా ఉండొచ్చు రెండు విధాలు అందుకే భౌగోళికం అనేది నిర్ణయించదు దాని అర్థం మీలో జీవితం ప్రవహించడం అది ఎలా తిరుగుతుంది గుండ్రంగా తిరుగుతుందా లేక అసలైన చట్రంలో పడి ఆ అపరిమితంలోకి ప్రవహిస్తుందా అనేదే ముఖ్యం మీరు ఈ జీవిత మార్గాల తలుపులను తెరిచి ఉంచితే అప్పుడు అది సహజంగా ప్రవహిస్తుంది ఎందుకంటే అవకాశాలు తెరుచుకుంటాయి అన్ని అవకాశాలకు అనువుగా ఈ విశ్వం పరిచిన జీవితం అంతా ఆ హద్దులేని అపరిమిత అంతా మీదే ఒక్కసారి గనక మీరు మీకున్న శక్తిని అపరిమితం వైపు సారిస్తే జీవితం ఎంతో వైవిధ్యంగా ప్రవహిస్తుంది ఇప్పుడు మనం ఒక చిహ్నం వేద్దాం ఇది అనంత చిహ్నం ఈ అపరిమిత చిహ్నం మనుషులచే సృష్టించబడినది కాదు ఇది స్వయంగా జరిగే విషయం అయితే మీరు ఊరికే అందరి తలల మీద చేతులు పెట్టకూడదు ఎందుకంటే ఎవరికి తెలుసు మీరు ఆ భస్మాసురుడి మరో ఏమో కాబట్టి మీరు అలాంటివి ప్రయత్నించకండి కాని నేను మీకు ఏవీ చెప్పను కాని ఒక వ్యక్తి ఒక స్థితిలో ఉన్నప్పుడు మీరు మీ చేతిని వారి తలపై ఉంచితే శక్తులు ఈ విధంగా ఉండడం మీరు గమనించవచ్చు నేను ఎక్కడ అనే విషయం చెప్పను ఎందుకంటే మీరు వెళ్ళి అందర్నీ అలా తాకూడదు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నదంతా ఏదో మనం సృష్టించింది కాదు ఇది శక్తి యొక్క సహజ క్రమం మీకు బాగా అర్థమయ్యే విధంగా నేను చెప్తాను ఈ పరిమితమైన జీవం ఆ అపరిమిత తత్వాన్ని తాకినప్పుడు శక్తి వ్యవస్థకు పరిమితత్వం కావాలి అప్పుడే ఈ శరీరాన్ని నడిపించగలదు అప్పుడే ఈ రకమైన క్రమంలోకి మారిపోతుంది ఇది అపరిమితమైనప్పుడు ఇది ప్రత్యేక జీవితంగా మిగిలిపోదు అది వెళ్ళిపోతుంది కాని అది ఈ శరీర హద్దుల్లో ఉంటూ అపరిమితమైన ఒక పార్శ్వాన్ని తాకుతోంది కాబట్టే ఈ పరిమిత శక్తి ఈ క్రమంలోకి మారిపోతుంది అందువల్లే మనం అపరిమితం లేదా ఇన్ఫైనైట్ చిహ్నాన్ని ఎంచుకున్నాం సున్నా ఇన్ఫైనైట్ ఈ రెండు మేడ్ ఇన్ ఇండియానే ఏమీ లేని ఒక సంఖ్యను కనుక్కోవడానికి ఎంతో లోతైన ధ్యానస్థితి కావాలి మీకు సున్నా అంటే ఏమీ లేదు అనర్థం అనంతం అంటే కూడా ఒక విధంగా ఏమీ లేనట్టే సంఖ్యకు అందని కూడిక అనేది లేని ఒక సంఖ్యను కనుక్కోవాలంటే ఎంతో లోతైన ధ్యానస్థితిని చేరిన వారికి తప్పితే అది సాధ్యపడదు కాబట్టి మేము ఒక అపరిమిత చిహ్నాన్ని ఒకటి వేస్తాం అందులో ఒక చిన్న బిందు ఉంటుంది అది అది నెమ్మదిగా ఆ చిహ్నానికి అనుగుణంగా కదులుతూ ఉంది అది ఆ అపరిమిత చిహ్నానికి అనుగుణంగా సంచరిస్తుంది ఒక గమనం పూర్తి చేయడానికి నాలుగున్నర నిమిషాలు పడుతుంది మీరేం చేయాలంటే కళ్ళతో మనసుతో వీలుంటే భావోద్వేగంతో కూడా ఈ బిందువుతో ఉండండి ఎందుకంటే మీలో చాలా మంది ఏ భావోద్వేగం లేకుండా ఒకదానితో మమేకం కాలేరు మీ చేతులను పైకి తెరచి ఉంచి కదలకుండా కూర్చోండి మీ చూపును మానసికంగా ఇంకా భావోద్వేగంగా మీ ధ్యాసను పూర్తిగా ఆ తెల్లని చుక్కపై ఉంచండి కళ్ళను తెరిచి ఉంచండి దయచేసి కళ్ళు మూసుకుని కదలకుండా కూర్చుండి దయచేసి కళ్ళు మూసుకుని కదలకుండా కూర్చుండి Just sit still, unmoving, absolutely still. All moment has beginning and an end. Stillness is beginningless and endless. Just sit still, absolutely. Hold your body still, totally still. अपनी जन में बेगुणी कहावे गुरु बिन कैसे गुण गावे गुरु बिन कैसे నెమ్మదిగా చాలా నెమ్మదిగా కళ్ళు తెరవండి